ఏమండి మిమ్మల్ని మీకు ఏమన్నా సాయం కావాలా హా సాయం కావాలా ఇప్పుడేం సాయం కావాలండి ఇంత పొద్దునే పట్టుకొని సాయం కావాలంటారు ఏంటి ఏమండి ఓయ్ నేను చెవిటి దాని అయితే కావచ్చు కానీ గుడ్డి దాని మాత్రం కాదండి ఓయ్ ఆ గాడిదేదో గుర్రం ఏదో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాని కాదు ఆహాహా మీ గాడిదేదో ట్రబుల్ ఇచ్చినట్టుందే ఏమిటేమిటి గుర్రం మీద గాడిద వచ్చిందా ఆహా సత్యం మీకేమన్నా పుట్టు చెవుడా తవుడా అది ఇక్కడ దొరకదే అయినా గుర్రాన్ని తవుడేమిటి ఓహో గాడిదక సరే సరే ఇంతకు మీ పేరేమిటి పేపరా నన్ను అడుగుతారే పోయి అమ్మే తోడు కొనుక్కోండి పేపరే వస్తాను ప్రొద్దుటే టైం వేస్ట్ మీ పేరేమో గాని నా పేరే రాజా పాపం మీరేదో ఆపదలో ఉన్నట్టున్నారు మీకేమైనా సాయం కావాల్సిందే సాయంకాలమా ఇప్పుడేం సాయంకాలం అండి ఏమండి ఓయ్ నేను చెవిటి వాణి అయితే కావచ్చు కానీ గుడ్డి వాణి మాత్రం కానండి ఓయ్ నా చెవుడు కాస్త మీకు ట్రాన్స్ఫర్ అయిందా అవునండి మొన్న మీతో మాట్లాడినప్పటి నుంచి ఇంకెవరి మాటలు వినిపించట్లేదండి ఇప్పుడు మీ చెవుడు పోయిందండి ఆహా ఈ ఇంటి పెద్ద మనిషితో మాట్లాడిన తర్వాత చెవులో తుప్పు కాస్త వదిలిపోయింది చిచ్చి ఏం మనిషి అండి అసలు మనిషి అయినా అని కాదండి మరి అంత పిసరు కొట్టుతానమా చిచ్చి గంట సేపు కంట శోష పెడితే కట్ట సీకైనా ఓ పాలసీ తీసుకున్నారా ఒట్టి శతముండి జగముండి పరమ శిఖండి కదండి అవునండి మీకెలా తెలుసు అదేమిటండి తండ్రి సంగతి కొడుకు తెలియకుండా ఎలా ఉంటుందిలేండి మీ నాన్నగారా ఐఎమ్ సారీ ఆ మాట నేననాలి మీరు పడ్డ శ్రమకు నేను చాలా బాధపడుతున్నాను అయితే మీరు ఒక్క పాలసీ మీ పాలసీ నా పాలసీ ఒకటే ఒకటేనండి అయితే 1,00,000 రూపాయలు మీరు ఇన్సూర్ చేయాలి 1,00,000 ఇన్సూరెన్స్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ 2 చేతులు కలిస్తే ఒక దీపం నిలబడుతుంది ఒక్కరు ఇన్సూర్ చేస్తే ఎన్నో జీవితాలు నిలబడతాయి ఏమంటారు మీరు అడిగిన తర్వాత కాదంటానా 2,00,000కైనా సరే రెడీ నిజంగానండి అయితే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా గుండె జబ్బు సంగతి పట్టిస్తాడేమో మీకు గుండె జబ్బ మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా గుండె జబ్బు రాక ఏమవుతుంది మీకేసి అర్థమైంది మీలాంటి అబ్బాయిలంతా ఒట్టి మేడి పళ్ళు పైన పటారం లోనల్ పటారం నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారని అందుకేనా ఈ దాగుడు మూతలు కాదు ఆడవాళ్ళు అందం చూడాలంటే మగవాళ్ళు చాటుకు పోవాలా మీరు నాకెంత దగ్గరగా వస్తారోనని అందుకేనా మీరు మీరు అని దూరం చేస్తున్నారు ఓ అదా ఇద్దరికీ ఇష్టమైతే నువ్వు అనే పిలవచ్చు అనుకోండి ఏమంటారు ఉషా నిజంగా నీ నడకలో ఎంత అందం ఉంది ఒక సందేహం ఏమిటో మీరు ప్రేమించింది నన్న నా నడకనే ఆ నడక నడిచే నిన్ను నువ్వు నడిచే ఆ నడకను అలా కాదు